బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీ పార్టీ రెండుగా చీలిపోయింది. నర్సంపేట నియోజకవర్గం బీజేపీ కార్యాలయంపై పార్టీ మరో వర్గం దాడి చేసి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో దాడికి పాల్పడ్డారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలో ఈ దాడి జరిగింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, నర్సంపేటలో బీజేపీలోనే ఒక వర్గం మరో వర్గంపై దాడికి దిగింది, పార్టీలో కరెక్ట్ సరైన గుర్తింపు లేదని చెప్పి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని వరంగల్ జిల్లాలో ప్రధాని పర్యటనకు ముందే బీజేపీలో గ్రూప్ వార్ మొదలైనని చెప్పాలి. నర్సంపేటలో పార్టీ రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లాలో ప్రధాని మోడీ ఈ నెల వరంగల్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. భారీ బహిరంగకు సంబంధించి అన్ని నియోజక వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ప్రజలను ఈ సభకు తరలించేందుకు జన సమీకరణ చేస్తూ రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను సమావేశం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ బీజేపీ పార్టీ మీటింగ్ నిర్వహించింది. నర్సంపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయంపై పార్టీ మరో వర్గం దాడి చేసి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదు కారణంగానే దాడి చేసినట్టుగా తెలిసింది. జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఇరు వర్గాలలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితులు. వైపు వరంగల్ లో ప్రధాన టూర్కి ఏర్పాట్లు జరుగుతుంటే పలు నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ నాయకులు దాడి చేసుకోవడం చర్చ పరిస్థితి. నర్సంపేట నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ రాణా ప్రతాప్ రెడ్డి అన్నట్టుగా వర్గాల మధ్య గ్రూప్ వారు జరిగినటువంటి పరిస్థితి. పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల ఇటీవల జరిగినటువంటి నాయకులకు, పాత నాయకులకు కొంత సయోధ్య లేకపోవడం వల్ల ఇటువంటి గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని టూరు ముందే వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ నాయకుల దాడి చర్చించడం మరింది. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం బీజేపీ నాయకులు పాత కొత్త అనే తేడా లేకుండా కలుపుకుపోయి మోడీ సభను కావచ్చు, మోడీ టూర్ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు కొంత కార్యవర్గాలకు సంబంధించినటువంటి నేతలకు కావచ్చు, నియోజకవర్గాల నేతలకు చెప్తే సహాయత కూరుతున్నట్టు కూడా కార్యకర్తలు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. నరేంద్ర మోడీ గారు వరంగల్ చేసిన సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు స్థానిక బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు రావడం జరిగినది. వారి సమక్షంలోనే ఈ యొక్క రాణా ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు స్థానిక కార్యాలయం మీదకి వచ్చి దుసుగా ప్రవర్తిస్తూ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ వరుస పదజాలంతో వాడుతూ న్యూసెన్స్ చేసి అద్దాల మీద పడకపోవడం జరిగినది. వారి మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా